అరటిదూటతో చేసే ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూడండి. అరటిదూట నార పీచు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి 2 కప్పులు తీసుకోవాలి. ఇలా కరివేపాకు సన్నగా తరిగి కొద్దిగా వేయాలి. దానిలో ఉల్లిపాయలు కూడా 2 కప్పులు వేయాలి. 4 పచ్చిమిరపకాయలు తరిగి వేయాలి. ఉప్పు కారం పసుపు సరిపడా వేసుకోవాలి. శనగపిండి 2 కప్పులు వేసుకోవాలి. 1 అంగుళం అల్లం 1 తరుగు వేయాలి. వంట సోడా 1/2 స్పూన్ వేయాలి. అరటి దూటలో నీళ్లు, ఉల్లిపాయలో నీళ్లు దాదాపు సరిపోతాయి. నీళ్లు తక్కువ అయ్యాయి అనిపిస్తే 2-3 స్పూన్లు కలుపుకోవచ్చు. అవి పకోడీల్లాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి హెల్త్కి చాలా చాలా మంచిది అండి. దూటతో ఇంతకుముందు ఎప్పుడూ ఇలా చేయడం నేను చూడలేదు. అరటి దూటతో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.